సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుంచి బర్రెలక్క ఇంటర్వ్యూ చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ వైరల్ అవడానికి రీజన్ బర్రెలక్క ఒక టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి, ఒక యూట్యూబ్ సెకండ్ కాల్ యూట్యూబ్ ఛానల్ స్టూడియోకి వచ్చి ఒక అతన్ని కొట్టింది. సో తన మనతో ఉన్నాడు, తన పేరు కృష్ణ అన్నమాట. సో బర్రెలక్క తిన్నే కొట్టడం జరిగింది. అసలు ఏమైంది, అసలు బర్రెలక్కకి తనకి ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది, గొడవ ఏంటి అనేది ఇప్పుడు కృష్ణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ కృష్ణ. అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా, ఆ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి? యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ మీట్ అవుతుంది వెళ్ళాను, ఒక ఫ్రెండ్ అని మీట్ అవ్వాలి, మీట్ అవుతుంది వెళ్ళి ఇంటర్వ్యూ నాకు చెప్పలేదు, అసలు ఏం తెలియదు. ఏముంది, నేను ఇంటర్వ్యూకి వస్తాను కృష్ణ, కళ్ళు ఒకసారి అంటే సరే మేడం లొకేషన్ పెట్టండి, నేను గణపతి దగ్గర ఉన్నా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతుంటే లొకేషన్ పంపించిందా. సో అక్కడికి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. సరే ఇంటర్వ్యూ జరుగుతున్నాను, నేను బయట నుంచున్నా, ఈ లోపల యాంకర్ వచ్చాడు లోపల నుంచి, వచ్చి నాకు ఒక బర్రెలక్క గురించాను, కుచ్చి తాత గురించి ఇంటర్వ్యూ కావాలి, నువ్వు ఇస్తా ఉంటావు కదా, సరే సార్ ఇస్తాను సార్ అన్న. ఎంతసేపు సార్ అంటే ఒక 10 నిమిషాలు చేస్తాను కృష్ణ, వెళ్ళిపోగలుగుతున్నాడు. సరే సార్ అన్న, లోపల ఇంటర్వ్యూ అవుతాం, ఇలా ఇంటర్వ్యూ అయితే నేను మనం ఇవ్వాలని వెయిట్ చేస్తానే ఉన్నాను, మాట ఇచ్చాను కదా. సరే వెయిట్ చేస్తా ఉన్నా 10 నిమిషాలు కాస్త 2 గంటలు అయింది. లోపల ఆయన బయట ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, టెలిఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, అప్పుడు లోపల ఎవరు లేదు. సరే ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది, నన్ను పలకరించింది, ఆ వీడియో తీసుకుని ఫోటో దిగాము, నేను లోపల కూర్చున్నా, నేను వచ్చాడు లోపల క్యామెరా వచ్చాడు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాడు, ఫస్ట్ బర్రెలక్క గురించి అడిగాడు, చెప్తే నీకు బర్రెలక్క తెలుసు అని, నాకేం తెలియదు సార్, ఆ ఫామ్లో ఉంది కాబట్టి నాకు అలా తెలుసు అని చెప్పి, అది పెద్ద క్రైమ్ ఏం కాదు అలా చెప్తాం వల్ల, కానీ మంచిగానే నేను మంచిగానే మాట్లాడిన ఫస్ట్లో. తర్వాత మీకు కొల్లాపూర్ నుంచి రిటర్న్ వస్తుంటే మీ కారులో ఇంకో పర్సన్ ఉన్నాడు తోలే, ఆయన ఆయనకి ఉన్నప్పుడే వచ్చింది నాకు మెసేజ్, అది ఆయన చూపించాడు అన్న, ఏదో ఒక వీడియో వచ్చిందన్న అంటే ఆయన ముందు నేను చేసి పెడతాం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో కూడా ఒకసారి మనం ప్లే చేసి కెమెరా చూపెడదాం, అసలు ఆ వీడియో ఏంటి అనేది కూడా జనం తెలుసుకోవాలి కాబట్టి. సో కృష్ణ నాకు పంపించాడు ఆ వీడియో. సో ఆ వీడియో ఏంటంటే ఇదే కదా కృష్ణ, అది జరిగింది. సో ఇప్పుడు ఫాదర్ ఇలా అన్నం చేసింది కదా,
సో అసలు అసలు వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు అండి, వాళ్ళ ఫాదర్కి తనకి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా ఏంటి? అసలు ఆవిడ ఇంటర్వ్యూలో కూడా అన్నం జరిగింది ఏంటంటే, నాలాంటి ఫాదర్ నీకుండుంటే నువ్వు చంపి బొందబెట్టు అలా అని చెప్పేసి అన్నం జరిగింది. అసలు ఏంటి అసలు వాళ్ళ ఫాదర్కి తనకి ఇష్యూ ఏంటి? కలిసి ఉండట్లేదు వాళ్ళ ఫాదర్ మీద కలిసి ఉండట్లేదు అంట, ఏదో ఇష్యూస్ జరిగినాయి అంటారు. సో కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను మాట్లాడలేదు సరే, అసలు మీ సొంత దగ్గరే కదా మాట్లాడింది. నేనేమంటున్నా, మీ నాన్న మీడియాలోకి తీసుకురా, నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మీ నాన్న చెప్పమను, లక్ష రూపాయలు ఇమ్మని ఇచ్చానని చెప్పమను, మీడియా ముందు పెట్టు అని అడిగిన ఆన్సర్ లేదు. మాట్లాడేది వాళ్ళ నాన్నే కదా, మరి సొంత నానే, వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మనం అనుకోవచ్చు వాళ్ళ నాన్నే కదా మాట్లాడింది, మీడియా ముందు తీసుకురామన్న. ఇంత ముందు ఎప్పుడన్నా పరిచయం లేదు, ఫస్ట్ టైం అక్కడే కలవడం అక్కడే కొట్టడం అన్ని జరిగింది అక్కడే అంతే. అసలు ఎట్లా బరిలక్క? ఎందుకంటే ఇప్పుడు ఫామ్ లేదు, బరిలక్క సినిమా ఇవన్నీ రిలీజ్ అయినాయి, ఇవన్నీ జనాలు మర్చిపోయారు, వీడియోలు రాట్లా, ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ ఫామ్ లో రావాలి, మళ్ళీ ఫామ్ లో రావాలి. సో దీన్ని అర్థం పెట్టుకొని ఇప్పుడు అంగ ఓడిపోయి ఎన్ని రోజులు అవుతుంది కొల్లాపూర్ దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది, మరి అప్పటి నుంచి రానప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి ఆ వీడియో బయట పెట్టలేదు? ఇప్పుడు ప్రధానంగా ఆ వీడియో వల్ల నేను ఓడిపోయానని మరి అప్పుడు తెలియదా అని చెప్పడం జరిగింది, అయింది మరి అప్పుడు తెలియదా? తెలుసు కదా, మరి ఆ వీడియో వల్ల ఓడిపోయినప్పుడు నీకు అప్పుడే తెలిసినప్పుడు ఆ తెల్లారే ఓడిపోయినప్పుడు నువ్వు రావాలి కదా, నేను ఎక్కడ వీడియోలు చేస్తున్నానో తెలుసు చెప్పావు మీడియాలో, ఎక్కడ పార్క్ దగ్గర చేస్తున్నానో చెప్పావు, మరి అన్నీ తెలిసినప్పుడు నీకు నువ్వు నా దగ్గరికి రావాలి కదా, ఇలా చేసావు ఏంటని అప్పుడే నువ్వు నా కాలకడం గట్టికి అడగచ్చు కదా, నేను అప్పుడే సమాధానం చెప్పాను కదా, మరి ఇంతమంది పెట్టారు ఆ తర్వాత నేను పెట్టాను, నా టైమింగ్ చూసుకో ఎప్పుడు పెట్టాను ఏ డేట్లో పెట్టాను, నా న్యూస్ 2000 ఆ కామెంట్స్ వచ్చినాయి, ఎంతమందికి 8 లక్షల మంది గెలిపింది నా వీడియో, నువ్వు ఇప్పుడు అది డౌన్లోడ్ చేసుకుని వచ్చి నేను ఈ వీడియో వల్ల పోయానంటే ఇప్పుడు ఎలా బయటికి తీసుకొచ్చి ఫామ్ చేసుకుంటే కావాలని ఫ్రేమ్ చేశారంటే దీంట్లో ఈ విషయంలో నేను కావాలని వైరల్ అవ్వాలని చెప్పేసి యూట్యూబర్ తీసుకొచ్చి కొట్టించడం ఇట్లా కావాలని ఫ్రేమ్ చేయడం అయింది, కావాలని చేసి అంటే ఆ న్యూస్ ఛానల్ కూడా కావాలని చేశారంటాం, అంటే నేను కావాలని ప్లాన్ పిలిచి ఆమెను రమ్మని చెప్పడం అది 100% ఎవరిని అడిగినా సరే అది స్క్రిప్ట్ అంటున్నారు, ఫోన్ పెట్టేమంటే ఏ మనిషి రాదు, మరి అది పక్క ప్లానింగే కదా, మరి పక్క ప్లానింగ్తో ఫస్ట్ నుంచి కూడా ఆ ఛానల్ సపోర్ట్ అంటాము ఆ అమ్మాయి. ఓకే ఆ ఛానల్ ఈ అందులో ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూ వినండి, అని చెప్పాడు నువ్వు నీకు తెలియదు కృష్ణ, బరిలక్క ఊర్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎవరు రాలేదు, మేమే ఉన్నాము, అవి కారు కూడా నేనే తోలేను, నీ క్యాప్ పెట్టుకుని ఉన్నా నువ్వు గుర్తుపడినా చూడలేదు అనుకో, నువ్వు మీడియా అతనివి, నీ పని ఏంటి ఫుటేజ్ తీసుకు సమాచారం అందించు, మరి కారు తోలేను క్యాప్ పెట్టు ఇవన్నీ ఆయన చెప్పాడుగా, నేనేం అడగల నేను చూడలేదన్నా నాకు తెలియదన్నా అని చెప్పాను. సో ఈ బరిలక్క ఇష్యూ అయిన తర్వాత బయట ఎట్లా ఉంది నీ సిచ్యువేషన్, అంటే ఎలా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నావు? చూసేవి కొన్నాను అన్న, ఎలా సిచ్యువేషన్ చేశాను, ఎవరంటే రోడ్ మీద బట్టలు వేసి కొడతా, మేము బరిలక్క ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ ఫోటో గ్రూప్లో వస్తుంది నువ్వు ఇలా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అంటే, ఆయన ఏమన్నాడు ఆమె భోజనాన్ని పంచిపెట్టింది నలుగురికి సాయం చేసింది అన్నాడు. సో నేనేమన్నా సరే ఒక్క వీడియో చూపి ఇది బరిలక్క పంచిపెట్టినట్టుగా చేసినట్టుగా ఆమె యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూపి అంటే ఆయన ఏమన్నాడు వీడియో లేదు నా మనసు ఎవరు కాదు బ్రో, సాక్ష్యం కదా కావాలి, వీడియో చూపి నా ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూపిన, నేను ఎంతమందికి మజ్జిగలు పోసాను ఎంతమంది భోజనాలు పెట్టాను నా వీడియో చూపిన, ఏదైనా ప్రూఫ్ కావాలి కదా, నువ్వు మనిషికి ఏమో సాయం చేసేవు అంటే నాకు చూపి వీడియో చూపి మా నన్ను నిన్న కూడా అని పెద్ద గొడవ అయ్యింది. సో ఆగేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే బరిలక్క ఫ్యాన్స్ కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ కొట్టడానికి రావడం ఇవన్నీ చూసుకుంటే అంటే ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకుందాం అనే ఐడియా ప్లాన్ తీసుకుంటున్నా ప్లాన్ లో ఉన్నాను, అంటే వినాకరం అయితే జూబ్లీస్ లో కేసు మాట్లాడదు ఏ పర్లేదు చెప్పండి, అంటే తెలియాలి కదా ప్రజలకి, ఇప్పుడు మా మీడియా ద్వారా తెలియాలి ఏంటంటే ఒక అబ్బాయిని ఇలా ఫ్రేమ్ చేశారని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు, సో మేము కూడా ఏం జరిగిందని అనుకుంటున్నాం, జనం కూడా తెలియాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో 2 లక్షల మంది ఒక రోజులో ఇంటర్వ్యూ చూసారు అంత వైరల్ అయింది, అందరు ఏమనుకుంటారు మేము చూసినట్లు ఏదో చేసి ఉంటాడు అందుకే వచ్చి కొట్టింది అనుకుంటారు అలా నేనే. సో అది ఆ క్లారిఫికేషన్ కోసం ఇలా అయింది ఇది అని చెప్పాలి. సో ఏంటి ఎట్లాంటి యాక్షన్ అంటే కేసు పెట్టడం జరిగింది అన్నారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినాక సరే ఆ మూలలో నాకు పెట్టు ఉంది, వాళ్ళ ఫ్యాక్స్ వల్ల కానీ ఏదైనా సరే ప్రాబ్లం ఉంది కాబట్టి కంపల్సరీ నేను కేసు అయితే చేసి లా నుంచి ఏమేమి చేయాలి ఎలా పెట్టాలి ప్రతి వాళ్ళు మీకు రేపు వచ్చిన ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను.